वैएसआर कांग्रेस पार्टी प्रभुत्वं मूडेल्ल पालन पूर्ति चेसुकुन्न संदर्भंगा पार्टी जग्गंपेटलो वैसीपी विजयोत्सव वेडुकलु घनंगा निर्वहिंचारु। नियोजकवर्ग केंद्रमैन जग्गंपेटलो निर्वहिंचिन वेडुकल्लो मुख्य अतिथिगा वैएसआरसीपी सीनियर नायकुलु ज्योतुल रामस्वामी पाल्गोनि ग्राम उप सर्पंच बंडारु राजा राष्ट्र वैएसआर सेवादल कार्यदर्शी ओम्मी रघुरामतो कलिसि केक् कटिंग चेसि कार्यकर्तलकु तिनिपिंचारु। అనంతరం రాష్ట్ర వైఎస్ఆర్ సేవాదల్ ప్రధాన కార్యదర్శి బొమ్మి రఘురామ్ మాట్లాడుతూ జగన్ పాలనలోని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత ఖురాన్ బైబిల్గా భావించి 95% హామీలను రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగిందన్నారు। గతంలో ఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు। ప్రజలకు అధికార పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శక పాలన సేవలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని నిరాధారమైన ఆరోపణలతో బురదచల్లే కార్యక్రమాలు చేస్తున్నాయన్నారు। మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేసి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు। అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులకు సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే అవన్నీ కూడా అందించే విధమైన ప్రయత్నాలు చేయాలి తప్పించి లేనిపోని విమర్శలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి గారిని ఎందుకు పనికిరానిటువంటి వ్యక్తులతో విమర్శలు చేస్తూ దుర్భాషలు ఆడిస్తూ మీరు చేస్తున్నటువంటి రాజకీయ క్రీడ ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి ఉంది। కాబట్టి ప్రతిపక్షాలు నేను కోరుతా ఉన్నాను మీరు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు చేయకుండా నిజమైనటువంటి ప్రతిపక్షంగా కనుక మీరు పాత్ర పోషించి ఈ 2 సంవత్సరాల్లో మేము చేస్తున్నటువంటి ధైర్యంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మీ సంక్షేమ కార్యక్రమాలు ఇంటి ఇచ్చాం ఇంకా ఎవరికైనా రావాలని చెప్పి మేము అడిగి పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి చంటిబాబు గారు కూడా పూర్తిస్తా ఎవరైతే లబ్ధిదారులు ఉండిపోయారో అర్హత ఉండి పథకాలు అందినటువంటి లబ్ధిదారులకు అందించే విధంగా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది। జ్యోతుల చంటిబాబు గారి నాయకత్వంలో ఈ 3 సంవత్సరాల్లో జగ్గంపేట నియోజకవర్గాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏ శాసనసభ్యుడు చేయనని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి పూర్తి స్థాయిలో అందరూ కూడా కార్యకర్తలు నాయకులు నిరుత్సాహపడకుండా రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేసి పార్టీని 2024లో కూడా అధికారంలో తీసుకొచ్చి జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట అని చెప్పి రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను। జై జగన్! జై జగన్! వచ్చి 3 సంవత్సరాల చూసిన సందర్భంగా మనం ఈరోజు ఈ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం। ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎంతోమంది నాయకులను చూసాం, ఇచ్చిన మాటకు కట్టుబడి సామాజిక న్యాయం అంటే ఇది అని చెప్పేసి ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఏదైతే హామీలు ఇచ్చాడో, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చాడో అవన్నీ కూడా నెరవేర్చి ప్రజల ముందుకు గడప గడప అనే కార్యక్రమం ద్వారా మీ అందరి ముందుకు మీ ఆశీర్వాదం కోసం ఎమ్మెల్యేలు అందరూ వస్తూ ఉన్నారు। ఖచ్చితంగా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే అడిగి వాలంటీర్ ద్వారా మళ్ళీ మనం వారందరికీ ఇప్పించే ఏర్పాటు చేసుకుందాం।